రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ వరుస దాడులు నిర్వహిస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే ఇప్పటికే 10 మందికి పైగా లంచావతారాలను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దాదాపు 4 ఏళ్ల పాటు సైలెంట్ గా ఉన్న ఏసీబీ అధికారులు ఇటీవల మాత్రం యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు అవినీతి అధికారులను ఏసీబీ పట్టుకుంది. పొందూరు ఎస్ఈబి ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఓ వ్యక్తి నుంచి 15,000 లంచం తీసుకుంటున్న ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఎస్ఐ మురళీలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గత నెల 25న జి సిగడాం మండలం నిద్దాం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి 5 మద్యం బాటిళ్లు తీసుకెళ్తుండగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. కేసు లేకుండా చేయాలంటే 15,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అటు కర్నూలు జిల్లాలో కూడా మరో 3 అవినీతి ఉద్యోగులను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అదోనీ డిప్యూటీ డీఈఓ సుకుమార్ తో పాటు సమగ్ర శిక్ష అభియాన్ పర్యవేక్షణ అధికారి కామరాజు, అటెండర్ రమేష్లు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. అధోనికి చెందిన ఈ ఎంబీఎం ఎడ్యుకేషన్ సొసైటీ పరిధిలో 12 పాఠశాలలు ఉన్నాయి. కరస్పాండెంట్గా ప్రతాప్ కుమార్ను నియమించాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. అదోని డిప్యూటీ డీఈఓ సుకుమార్ ఓర్వకలు గూడూరు ఎంఈఓలతో కమిటీ ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని డీఈఓ ఆదేశించారు. అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు సుకుమార్ 1,50,000 డిమాండ్ చేశాడు. ముందుగా 50,000 తీసుకున్నాడు. మిగిలిన డబ్బు కోసం సుకుమార్ ఒత్తిడి చేయడంతో ప్రతాప్ కుమార్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. 1440 ద్వారా కర్నూలు ఏసీబీ వారికి అందిన ఫిర్యాదు మేరకు ఈ దినం సుమారు రాత్రి సుమారు 7:30 గంటల కాలంలో కర్నూలు కలెక్టర్ కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న సమగ్ర శిక్ష కార్యాలయం నందు సూపరింటెండెంట్గా పనిచేస్తున్న కామరాజు అనే వ్యక్తి ఆదోని డిప్యూటీ డీఓ సుకుమార్ గారి ఆదేశాల మేరకు తన అటెండర్ రమేష్ ద్వారా 75,000 రూపాయలు లంచం ఫిర్యాదు దగ్గర నుంచి తీసుకుంటూ ఏసీబీ వారికి పట్టుబడ్డారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే 12 ప్రైవేట్ స్కూల్ల కరస్పాండెంట్ ఎయిడెడ్ స్కూల్స్ కరస్పాండెంట్గా ఒక వ్యక్తిని నియమించడానికి కోసం ఆయన హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకునేసి డీఓ గారిని అభ్యర్థించగా డీఓ గారు 3 కమిటీ మెంబర్లతో ఒక విచారణ జరిపి నివేదికను సమర్పించామని చెప్పేసి డిప్యూటీ డీఓ శ్రీ సుకుమార్ గారిని ఆదేశించడం జరిగింది.